వైసీపీ కార్యకర్తల ఆగ్రహంతో టీడీపీ కార్యాలయంపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్సిడెంట్ కి సంబంధించి అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన కొనసాగుతూనే ఉంది. అక్కడ ఫైర్ ఇంజన్లు కూడా రానియకుండా ఎవరైతే నిప్పు పెట్టినటువంటి వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీ వర్గీయులు కూడా రోడ్లపై ధర్నా చేస్తున్నారు. 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల సమక్షంలోనే పోలీసుల అండదండలతోనే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినట్లు కూడా అక్కడున్నటువంటి వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడున్నటువంటి పరిస్థితులు చక్కబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత 3 రోజులుగా గన్నవరంలో పరిస్థితులు విభిన్నంగానే ఉన్నాయి. వల్లభనేని వంశీ అరాచకాలు పెరిగిపోయాయంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక అచ్చెన్నాయుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వల్లభనేని వంశీ, ఇది కరెక్ట్ కాదంటూ కూడా టీడీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో ఉగిపోయినటువంటి వైసీపీ కార్యకర్తలు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే లేడీస్ కి మాకు ఇక్కడ లేదు, ఎవరికి లేదు. ఇప్పుడు మాకే తెలుగుదేశం పార్టీ నాయకులకి లేనప్పుడు పార్టీలు కార్యకర్తలకు ఏమవుతుంది, తెల్లని ప్రజలకు ఏమవుతుంది? ఇదే నువ్వు ఎమ్మెల్యే పదవుగా ఉండి నువ్వు చేసే ఇది, నువ్వు క్షమాపణ చెప్పాలి. లేదంటే నువ్వు ఎమ్మెల్యే నుంచి దిగిపోవాలి. అంటే లేడీస్ కి మాకు ఇక్కడ లేదు, ఎవరికి లేదు. ఇప్పుడు మాకే తెలుగుదేశం పార్టీ నాయకులకి లేనప్పుడు పార్టీలు కార్యకర్తలకు ఏమవుతుంది, తెల్లని ప్రజలకు ఏమవుతుంది? ఇదే నువ్వు ఎమ్మెల్యే పదవుగా ఉండి నువ్వు చేసే ఇది, నువ్వు క్షమాపణ చెప్పాలి. లేదంటే నువ్వు ఎమ్మెల్యే నుంచి దిగిపోవాలి. రాజకీయంగా చూడాలి, ప్రౌఢంగా చూస్తున్నారు.
అంటే లేడీస్ కి మాకు ఇక్కడ లేదు, ఎవరికీ లేదు. ఇప్పుడు మాకే తెలుగుదేశం పార్టీ నాయకులకి లేనప్పుడు పార్టీలు కార్యకర్తలకు ఏమవుతుంది, తెల్లదేశం కదా ప్రజలకు ఏమవుతుంది? ఇదే నువ్వు ఎమ్మెల్యే పదవుగా ఉండి నువ్వు చేసే ఇది, నువ్వు క్షమాపణ చెప్పాలి, లేదంటే నువ్వు ఎమ్మెల్యే నుంచి దిగిపోవాలి, నువ్వు ఖచ్చితంగా రావాలి, అప్పటి చెప్పాలి. చేసిన వాటిని అందరినీ కూడా పోలీస్ అరెస్ట్ చేయాలి. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, ప్రౌఢంగా చూస్తారు. అంటే లేడీస్ కి మాకు ఇక్కడ లేదు, ఎవరికీ లేదు. ఇప్పుడు మాకే తెలుగుదేశం పార్టీ నాయకులకి లేనప్పుడు పార్టీలు కార్యకర్తలకు ఏమవుతుంది, తెల్లదేశం కదా మన ప్రజలకు ఏమవుతుంది? ఇదే నువ్వు ఎమ్మెల్యే పదవుగా ఉండి నువ్వు చేసే ఇది, నువ్వు క్షమాపణ చెప్పాలి, లేదంటే నువ్వు ఎమ్మెల్యే నుంచి దిగిపోవాలి, నువ్వు ఖచ్చితంగా రావాలి, అప్పటి చెప్పాలి. చేసిన వాటిని అందరినీ కూడా పోలీస్ అరెస్ట్ చేయాలి. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, ప్రౌఢంగా చూస్తారు. కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయం లోపలికి వెళ్లి మరీ ఆఫీసు అద్దాలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి కార్లకు కూడా నిప్పు పెట్టారు. దీంతో వాహనాలు మంటలకు కాలిపోయాయి. వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంతో టీడీపీ కార్యాలయంపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, అక్కడ వస్తున్నటువంటి ఫైర్ ఇంజిన్లు కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద రాళ్లతో కారద్వాలు ధ్వంసం చేశారు, ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటూ కూడా ఆమె ఫిర్యాదు చేస్తోంది, మీడియాతో మాట్లాడుతోంది. దాదాపు ఈ ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్న ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా వంశీ అరాచకాలు పెరిగిపోయాయి. సీఎం అండ చూసుకునే ఆకురౌడీలు వాళ్ళ యొక్క రౌడీ రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్షమాపణ చెప్పాలి. గన్నవరం ప్రజల పరిస్థితి ఏంటి, ప్రొద్దునైతే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది గన్నవరంలో అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు టీడీపీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ ఇలాంటి అరాచకాలను చేస్తుంటే పోలీసుల సమక్షంలోనే జరుగుతున్న, పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ చేయించారు, ఇదంతా పోలీసు వైఫల్యం. పోలీసులు ఏం చేస్తున్నారండి? ఒక తెలుగుదేశం కార్యకర్తల నాయకులు కానీ ధర్నాకి వెళ్ళాలన్నా, ఏదన్నా నిర్మల్ చేయాలన్నా, వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ముందు ముందు ఆపేస్తారు. ఇప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? వైద్యులు వాళ్ళు అంతమంది రౌడీలో సెక్యూరిటీ చేయించారు, ఇదంతా పోలీసు వైఫల్యం. పోలీసులు ఏం చేస్తున్నారండి? ఒక తెలుగుదేశం కార్యకర్తల నాయకులు కానీ ధర్నాకి వెళ్ళాలన్నా, ఏదన్నా